मंत्री केटीआर ग्राम अभिवृद्धि कोसम अनेक भवनालनु विविध रकाल पनुल निमित्तं निधुलनु मंजूरु चेसिन स्थानिक सर्पंच रजिता सुधाकर् रेड्डी इच्चिन पनुलनु चेयकुंडा मंत्री केटीआर नु स्थानिक नायकुलु विमर्शिंचडं तगदनी चीकोडु ग्रामं तेरासा पार्टी नायकुलु अन्नारु। ఈ సందర్భంగా ముస్తాబాద్ మండలం చీకొడు గ్రామ శాఖ ఆంజనేయులు మాట్లాడుతూ దత్తత గ్రామానికి కోట నిధులు మంత్రి కేటీఆర్ మంజూరు చేశారని ఈ విషయం తెలిసిన విమర్శించడం వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నానని తెరాస కార్యకర్తలపై ఆ సందర్భ ఆరోపణలు చేస్తే ఊరుకోమని బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు। ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కొప్పు లక్ష్మణ్, మాజీ సర్పంచ్ కాంపల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ గుండల నాగరాజు, గౌడ్ పడిగే ఆంజనేయులు, తెరాస యువజన విభాగం కోశాధికారి గణేష్ గౌడ్, బూసా మల్లేశం, కరెండ్ల రాజిరెడ్డి రాజు, కార్తిక్ సాయిరాజు, మల్లేశం తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। చెప్పాము ఉంటే గల్లి గల్లి తిరుగుదాము, ఎక్కడ ఏడా సీసరోలు మేము పోసినమా, మనం నువ్వు చేసినమా, టైమి రేపు కూసుందమ్మా, ఇల్లుండి కూసుందమ్మా, ఎవరు అయ్యాము, ఎన్ని పనులు జరిగినాయి, చర్చించుకుందామా, దమ్ము ఉంటే నువ్వు టైం చెప్తావు, లేకపోతే నేను చెప్పమాట, నేను రమ్మంటావు, నువ్వు వస్తావా, ఇక్కడికి అక్కడికి చర్చించుకుందాం, అభివృద్ధిలో పోటీ పడదాం, ముందుందాం, ఇంకేమైనా పనులు కాకపోతే కూడా చేసుకుందాం, గట్ల కానీ ఇక ఏదో బచ్చగాలు గిచ్చగాలని మాట్లాడితే మర్యాద దాకా ఒక్క ప్లేస్మెంట్కి ఒక్కటి కావాలి బిడ్డ, ఈ కాదే ఇంత ముందుకు మేము బీజేపీ వాళ్ళం కానీ ఎవరిని కానీ మేము వ్యతిరేకించలేము, ఎందుకంటే ఆ మానవత్వం మాకు ఉంది, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అని ఇప్పటివరకు ఎవరు జోలికి పోలే, ఎవరిని మేము హింసపరచలే, మా కేటీఆర్ పైన ఎన్నో కేసీఆర్ పైన ఎన్నో మాటలు మాట్లాడారు, ఇప్పటి నుంచి బిడ్డ కేటీఆర్ పైన కానీ మా పైన కానీ మాట్లాడితే మరి నిన్న చేసినటువంటి చీకొడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అంతే వారు టీఆర్ఎస్ కార్యకర్తలపై అమానుషమైనటువంటి ఆరోపణలు చేసినారు, అది అవాస్తవము, మరి అలా చేస్తే మేము ఊరుకోము, అది గ్రామాభివృద్ధి కోసమే తప్ప వేరే రకం కాదు, దాన్ని వ్యక్తిగత దూషణలు మాత్రం పోతే మాత్రము కలెక్టర్ తరపు పోతాము, మేము అన్ని పనుల మీద మేము నిఘా ఇస్తున్నాము, అన్నీ కూడా ఇక్కడ నుంచి చూస్తాము, ఇక అందుకో మళ్ళా చివరిసారిగా చెప్తున్నాను, వ్యక్తిగత దూషణలు కానీ దూసినట్టయితే తీవ్ర ఎత్తున మరి మేము ఎంబడే పడతామని హెచ్చరిస్తున్నాను।